చేశాను. రాజకీయ నేతగా మాజీ ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలు అందించిన చంద్రబాబును వైకాపా ప్రభుత్వం కుట్రపూరితంగా అరెస్ట్ చేయడం పిరికి పంద చర్య. బంజ సంక్షేమ సంఘం నేతల ఆగ్రహం. పేద మధ్యతరగతి కుటుంబాలతో పాటు చిన్న సన్నకారు వ్యాపారులకు తమ వంతు సహకారం అందిస్తున్న కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లాభాల బాటలో నడవడం హర్షణీయం. చిత్తూరు ఎమ్మెల్యే ఆర్మి శ్రీనివాసులు. నరేంద్ర మోడీ పాలనలో ప్రజలు విసుగు చెందారు. మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జంగ గౌతమ్ వెల్లడి. శ్రీవారికి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుమల క్షేత్రంలో ఘనంగా స్నపన తిరుమంజన కార్యక్రమం. వేద మంత్రోచ్చారణ నడుమ స్నపన తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించిన టీటీడీ అధికారులు. వార్తల్లోని వివరాలు. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ నేతగా 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించిన టీడీపీ అధినేత చంద్రబాబును వైకాపా ప్రభుత్వం కుట్రపూరితంగా అరెస్టు చేసిందని బంజ సంక్షేమ సంఘం నేతలు తెలిపారు. ఆదివారం చంద్రబాబుతో మేము సైతం కార్యక్రమంలో పాల్గొని నిరసన కార్యక్రమాన్ని టీడీపీ నేతలు చేపట్టారు. ఈ సందర్భంగా బంజ సంక్షేమ సంఘం నేతలు కటారి హేమలత, కాజూరు బాలాజీ, సతీష్, కాజూరు రాజేష్ మీడియాతో మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమంతో పాటు తమ అధినేత చంద్రబాబు ఐటీ హబ్ను తీసుకువచ్చారని గుర్తు చేశారు. అంతేకాకుండా బంజ సామాజిక వర్గానికి పెద్దపీట వేసిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని తెలిపారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా చిత్తూరు నగరంలో కాపు భవన నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయించడంతో పాటు 2 కోట్ల రూపాయల నిధులను టీడీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు అందజేశారని, అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీలకు పెద్దపీట వేస్తున్నట్లు గొప్పలు చెప్పి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని, ఏ ఒక్క కార్పొరేషన్కైనా నిధులు విడుదల చేసిన సందర్భాలు ఉన్నాయా అని సూటిగా ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిలో తమ అధినేత చంద్రబాబును అరెస్టు చేయించాలి తప్ప స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎలాంటి ఆధారాలు లేవని, త్వరలోనే తమ అధినేత చంద్రబాబు మచ్చలేని మనిషిగా జైలు నుండి బయటకు వస్తారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బంజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయలు వేషధారణతో చిన్నారుల సైతం చంద్రబాబుకు మద్దతుగా నిలవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో బంజ సంక్షేమ సంఘం నేతలు కృష్ణమూర్తి, కిషోర్, ఆనంద్, కటారి లావణ్య, జాఫర్, చక్రి, కాశీనాథ్, జంగాలపల్లి బాలాజీ, హరిప్రకాష్, పురుషోత్తం, కాటమరాజు, సురేష్, విశ్వనాథం, తెలుగుదేశం పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేమంతా ఐక్యమయ్యి చంద్రబాబు నాయుడికి మద్దతు తెలుపుతున్నాము. ప్రజలంతా బాబు వెంట, ప్రజలంతా బాబు వెంట. ఈరోజు మేము మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఎన్నో ప్రజలకి ఎన్నో మేలు చేసిన కార్యక్రమాలు ఉండాలి, అది చెప్పుకుంటూ పోతే ఎంతో చెప్పొచ్చు, చాలా చాలా ఉండాలి. కాబట్టి అదంతా చెప్పుకోబోయే పరిస్థితి ఈరోజు లేదు. మా నాయకుడు అక్కడ కష్టాల్లో ఉన్నాడు, మేమందరూ ఆయన వెనకాల ఉండాలని బలిజలంతా కూడా మేము ఐక్యమై ఈరోజు రిలే నిర్వహించలో కూర్చోవడం జరిగింది. ఆయన కోసం మేము బలిజలంతా ఆంధ్రప్రదేశ్ అంతా మేమంతా ఒకటిగా ఉండి ఆయన కోసం పోరాటం చేస్తామని మరీ మరీ తెలుపుకుంటున్నాను. కార్పొరేషన్ నిధుల ద్వారా వారికి కుటుంబంలో చిన్న చిన్న పరిశ్రమలు కానివ్వండి, ఏదైనా పనిముట్లు కొనుక్కొని వాళ్ళ జీవనాధారం కోసం ఎన్నో కుటుంబాలకి చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అలాగే సంవత్సరానికి 1000 కోట్లు కార్పొరేషన్ నుంచి ఇచ్చి ఎంతోమందికి చేయుతుగా ఇచ్చి విదేశీ విద్య ద్వారా కూడా వారికి ప్రాముఖ్యత ఇచ్చి బయట దేశాల్లో చదువుకునేలాగా కూడా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నాము, నీవు కులస్తు ఎంతమంది కులాలు ఉన్నాయో అన్నిటికీ కూడా కార్పొరేషన్స్ ఈరోజు పెట్టావు, ఒక్కొక్క కార్పొరేషన్కి 1000 నిధులు ఇచ్చావని కూడా మేము ప్రశ్నిస్తున్నాము. కాపు కార్పొరేషన్కి కూడా
మేము రియూ ఇస్తాం ఇంకా ఎక్కువ కోట్లు స్పెండ్ చేస్తాం అన్నారు ఈ రోజు ఎన్ని కోట్లు మీరు కార్పొరేషన్ కి పెట్టారని కూడా ప్రశ్నిస్తున్నాము ముఖ్యంగా ఎక్కడ కూడా మన దగ్గర ఉన్న నియోజకవర్గాలు లేనట్టు చిత్తూరు నియోజకవర్గంలో మనకి కాపు భవనాన్ని కూడా శాంక్షన్ చేయడం అది కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా కూడా శిలాఫలకం వేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దాన్ని కూడా ఈ జగన్ పాలనలో వైఎస్ఆర్సీపీ రాకుండా దాన్ని కూడా కబ్జా చేయాలనుకుంటున్నారు అంటే ఎంత దిగజారిపోయిందో ఈ వైఎస్ఆర్సీపీ పాలన కూడా ప్రశ్నిస్తూ ముఖ్యంగా ఏ ఆధారాలు లేకుండా మా నాయకుడిని మీరు అక్రమంగా అరెస్ట్ చేశారు కానీ కొద్ది రోజుల్లోనే అవన్నీ కూడా తప్పులని ఎలాంటి మచ్చ లేకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బయట వస్తాడని కూడా మేము ధీమా వ్యక్తం చేస్తూ అందరూ కూడా ఇక్కడ మద్దతు తెలుపుతూ ఆయనకి ఎప్పుడు కూడా మేము సపోర్ట్ గా ఉంటామని కూడా తెలియజేస్తాం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగిందో దానికి అనుగుణంగా ఈరోజు బలి సంఘం నుంచి ఈరోజు ఆయనకి మద్దతుగా ఈరోజు మేము ఈరోజు నిరేది అధ్యక్షులు ఈరోజు కూర్చోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ప్రజలంతా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఉందామనేసి తెలియజేసుకుంటూ ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా అనేక సంక్షేమాలు కూడా చేయడం జరిగింది ప్రజల కోసము కాపుల కోసము ఆ రోజు కాపుల కోసము 5% రిజర్వేషన్ కూడా తీసుకుని రావడం జరిగింది అదేవిధంగా అనేక కాపు కార్పొరేషన్ నుంచి అనేక నిధులు కూడా సంవత్సరానికి 1000 కోట్లు కూడా తీసుకొని రావడం జరిగింది ఆయన కాపుల కోసం అనేక కార్యక్రమాలు చేసి కాపుల అభివృద్ధి కోసం ఆయన పాటుపడిన వ్యక్తి ఈరోజు మేము కాపుల తరఫున చంద్రబాబు నాయుడికి మద్దతు పలుకుతామనేసి ఈరోజు ఎప్పుడు ఆయనకి వెన్నంటి ఉంటామనేసి తెలియజేసుకుంటూ జై హింద్ జై తెలుగుదేశం ఈరోజు మా నాయకుడు అరెస్ట్ నిరసనగా ఇక్కడ బలిష నాయకులు కానీ మా కులస్తులు కానీ అందరూ వచ్చి ఇక్కడ నిరహణ దీక్ష కూర్చుంటున్నాము అదేవిధంగా మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి జనసేన నాయకులు జనసేన కార్యకర్తలను నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను ఈరోజు మనం చూస్తున్నట్లయితే ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం నడవట్లేదు ఓన్లీ రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది ఆ విధంగా వాళ్ళు వెళ్తున్నప్పటికీ మనం ఏం చేయాలంటే మనమందరం పోరాటం కోర్టు మీదకి వచ్చి పోరాటం చేయాలని అందరూ మేము కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ఆ జగన్ అనే అతనికి మనస్సాక్షి ఏదన్నా ఉంటే అతని పైన ఉన్నటువంటి 32 కేసుల్లో కనీసం ఒక 2 కేసులన్నా నువ్వు నిర్దోషం నిరూపించుకోవాలని మేము కోరుకుంటున్నాం పేద మధ్య తరగతి కుటుంబాలతో పాటు చిన్న సన్నకారు వ్యాపారులకు తమ వంతు సహకారం అందిస్తూ చిత్తూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లాభాల బాటలో నడవడం హర్షించదగ్గ విషయమని చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు తెలిపారు చిత్తూరు నగరంలోని గిరిపేట టౌన్ బ్యాంక్ బ్రాంచ్ లో ఆదివారం మహాజనసభ టౌన్ బ్యాంక్ చైర్మన్ రామ్ గణేష్ అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు మాట్లాడుతూ గత పాలకులు చిత్తూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ అభివృద్ధి కుంటుపడే విధంగా చేస్తే సీఎం జగన్ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తానని అప్పట్లో టౌన్ బ్యాంక్ లో డిపాజిట్లు చేసి ఖాతాదారులు మోసపోయిన డిపాజిటర్లకు చెల్లింపులు కూడా వైసీపీ ప్రభుత్వంలో చేశారని తెలిపారు 2021 నుండి టౌన్ బ్యాంక్ ఆర్థికంగా ప్రతి ఏడాది అభివృద్ధి పదం వైపు నడుస్తోందని దీనికి సహకరించిన షేర్ హోల్డర్స్ డిపాజిట్ దారులకు ఖాతాదారులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా అభివృద్ధి వైపు నడిపిస్తున్న పాలక సభ్యులను అభినందించారు అనంతరం చైర్మన్ రామ్ గణేష్ మాట్లాడుతూ ఇతర బ్యాంకుల కన్నా అధిక వడ్డీతో ఇన్సూరెన్స్ సౌకర్యంతో డిపాజిట్ దారులకు టౌన్ బ్యాంక్ సేవలు అందిస్తుందన్నారు సీనియర్ సిటిజన్లకు మరిన్ని కొత్త పథకాలను అమలు చేస్తోందని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని బ్యాంక్ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు అనంతరం 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అంశాలను వివరించారు అలాగే ఈ ఏడాది బ్యాంక్ 2 కోట్ల రూపాయల నికర లాభంతో ముందుకు వెళ్లిందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ సీఈఓ డైరెక్టర్లు షేర్ హోల్డర్లు డిపాజిట్ దారులు ఖాతాదారులు పాల్గొన్నారు ఎక్కువ కలెక్ట్ చేస్తారు అవన్నీ కూడా దాంట్లో 50%కే ఇక్కడ కలెక్ట్ చేస్తున్నాం లాకర్స్ కూడా చిత్తూరు నడిబొడ్డులో ఈ బ్యాంకు ఉన్నాయి దాన్ని ఇబ్బంది సేఫ్టీగా ఉంది అందరూ కూడా లాకర్స్ని కూడా ఉపయోగించుకోండి ముఖ్యంగా పట్టణ ఖాతాదారులు చిత్తూరు చుట్టుపక్కల ఉన్న ఖాతాదారులు అందరూ కూడా ఈ టౌన్ బ్యాంక్ పురోభివృద్ధికి సహకరించాలని
ఒకప్పుడు ఇది చిత్తూరులో రాష్ట్రంలో దేశంలో బాగా చిత్తూరు టౌన్ బ్యాంక్ మంచి పేరు ఉంది ఆ పేరుని మళ్ళా పూర్వ వైభవం తీసుకొచ్చడానికి ఈ నాలుగు సంవత్సరాల నిదర్శనం ఈ రోజు ఇప్పటికీ లెక్కలు ఈ యాన్యువల్ లెక్కలు చూస్తే దాదాపు 2 కోట్ల రూపాయలు లాభాల దిశగా ఈ బ్యాంక్ పయనిస్తూ ఉంది లాస్ట్ ఇయర్ 1.5 కోట్లు ఉంటే ఈ సంవత్సరం 2 కోట్లు లాభాల దిశగా ఈ బ్యాంక్ అభివృద్ధి చెందుతూ ఉంది దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది ఖచ్చితంగా కూడా దీనికి బ్యాంక్ బాలకవర్గము టౌన్ బ్యాంక్ బాలకవర్గము కృషి చేస్తున్నారు వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అప్పుడు స్పందిస్తూ అధికారులు కూడా స్పందిస్తూ మాకు తోడ్పడుతున్నారు మీడియా మిత్రులు తోడ్పడుతున్నారు ఇట్లా షేర్ హోల్డర్స్ కానివ్వండి ఖాతాదారులు కానివ్వండి డిపాజిటర్స్ కానివ్వండి అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు నిజంగా ఈ బ్యాంకుని మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు పాత 116 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి బిల్డింగ్ని కూడా నూతన భవనాన్ని నిర్మించడానికి కూడా ప్రతిపాదనలు ఇచ్చాం ప్రభుత్వానికి అతి త్వరలోనే కూడా మాకు పర్మిషన్స్ కూడా వచ్చేస్తాయి వస్తే బిల్డింగ్ కూడా నిర్మించి మున్సిపాలిటీ నుంచి కూడా మాకు అన్ని విధాలుగా కూడా అప్రూవల్స్ కూడా వచ్చాయి కాబట్టి త్వరలో కూడా స్టార్ట్ చేయాలి ఈ విధంగా బ్యాంక్ని అభివృద్ధికి ప్రతి అడుగులోనూ తోడ్పడుతున్నటువంటి మా పాలకవర్గ మండలికి అదేవిధంగా సగం శాలరీతో పనిచేస్తున్నటువంటి ఆ రోజు నుంచి కూడా 20 సంవత్సరాలుగా పనిచేస్తూ అయినా కూడా బ్యాంకు కోసం ఆనెస్ట్గా పనిచేస్తున్నటువంటి సిబ్బందికి సిఓ గారికి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక కూడా బ్యాంకు అభివృద్ధికి అందరూ తోడ్పడాలి ముఖ్యంగా ఈరోజు నేను మన బ్యాంకు ఖాతాదారులకు ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాను ఈ మీడియా మిత్రుల ద్వారా మా పెద్దలు సంవత్సరంలో 3 సంవత్సరాలుగా మనం 17 సంవత్సరాల తర్వాత డివిడెండ్ డిక్లేర్ చేస్తున్నా కానీ ఎవరు కూడా పెద్దగా వచ్చి తీసుకోవడం లేదు దయచేసి కొద్దిగా ఆలోచించండి మీరు కానీ తీసుకోకపోతే 3 సంవత్సరాల తర్వాత ఇటు బ్యాంకుకు కాకుండా మీకు కాకుండా ఆర్బీఐకి పంపించాల్సిన పరిస్థితి ఉంది దాదాపు 4 నుంచి 5 కోట్ల రూపాయలు మనం బ్యాంకుని డబ్బుల్ని ఆర్బీఐకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మీ సొమ్ము మీ లాభము మీరు ఖచ్చితంగా వచ్చి తీసుకోవాలి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా అదేవిధంగా బ్యాంకుని కూడా 6 నెలలుగా మనం అన్ని ఆన్లైన్ ప్రాసెస్ అన్నీ కూడా ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పారు ఏమేమి చేస్తాం ఫ్యూచర్లో ఏటీఎంని కూడా తెచ్చుకునేదానికి కూడా మేము ప్రయత్నాలు చేస్తాం సో మీరు మాకు తోడ్పడాల్సిందల్లా మీ ఇంట్లో ఉన్నటువంటి యవనస్తులని అంటే యువకుల్ని మీ తర్వాత మీ పిల్లల్ని భావితరాల పిల్లల్ని కూడా అకౌంట్ ఓపెన్ చేపించేసేయండి కేవైసీలు కూడా దాదాపు మనము 13,000 మంది ఖాతాదారులు ఉంటే కేవలం 3,500 నుంచి 600 మంది మాత్రమే కేవైసీ చేస్తారు మేము ఆన్లైన్ ప్రక్రియ చేసిన తర్వాత కేవైసీ చేయకపోతే అది వృధా అవుతుంది కాబట్టి దానికి కూడా రేపు మనము ఆర్బీఐకి పెనాల్టీ పే చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి మిమ్మల్ని నా చేతులు నమస్కరించి రిక్వెస్ట్ చేస్తున్నాను డివిడెండ్లో వచ్చి తీసుకోండి మీ హక్కు అది మీకు రావాల్సిన డబ్బులు మీ సొమ్ము అదేవిధంగా నెక్స్ట్ బ్యాంకు పురోభివృద్ధి కావాలంటే మీ తర్వాత భావితరాల వాళ్ళని కూడా మన బ్యాంకులో పరిచయం చేయించి వాళ్ళకి కూడా ఖాతాలు ఓపెన్ చేయించి చేయగలుగుతారని చెప్పి మనసారా కోరుకుంటూ ఆశిస్తాను నరేంద్ర మోడీ పాలనలో ప్రజలు విసిగి వేసారి పోయారని కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్ తెలిపారు ఆదివారం చిత్తూరు నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ పెరుగుతోందని పార్టీ బలోపేతానికి మండల నియోజకవర్గ జిల్లా స్థాయి కన్వీనర్లను నియమించడం జరుగుతోందన్నారు పూణే ఘటనలో కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరి కార్మిక నల్ల చట్టాల అమలుతో కార్మికులు వీధిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు 9 ఏళ్ల నరేంద్ర మోడీ పాలనలో ప్రజలు అష్టనష్టాలు పడుతున్నారని ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ పాలన కోరుకుంటున్నారని తెలిపారు ఈ సమావేశంలో ఏపీసీసీ ఆస్తుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర చైర్మన్ దేవరాజు రెడ్డి పూతలపట్టు కన్వీనర్ బాబు కుప్పానికి భాస్కర్ జీడి నెల్లూరుకు నారాయణ ఏసీసీ రాష్ట్ర నాయకులు ధనుంజయ నాయుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు మైనార్టీల మీద కూడా విపరీతమైన దాడులు హత్యలు గృహదహనాలు చేసినటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ యొక్క వైఖరి ఏంటని కూడా దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఆ రకంగా దేశంలో ఈవేళ కాంగ్రెస్ పార్టీయే మేలు కాంగ్రెస్ పార్టీయే మంచిది అనేటువంటి భావన కల్పిస్తూ ఉన్నారు. రైతులు మీరు చూశారు 3 నల్ల చట్టాలను భారతీయ జనతా పార్టీ తెచ్చి దానికి వ్యతిరేకంగా రైతులు ఏడాది పాటు ఆందోళన చేసి దేశమంతా కొన్ని 100ల మంది చనిపోయిన తర్వాత విత్డ్రా చేసుకునే పరిస్థితి బీజేపీ సృష్టించింది. కనుక దేశంలో ఉండే రైతులందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీతో ప్రమాదం ఉందని. అలాగే డీమానిటైజేషన్ చేశారు మర్చిపోలేదు జనం.
ఆ డిమానిటైజేషన్ నోట్ల రద్దప్పుడు ప్రజల క్యూల్లో నిలబడి ఎన్ని వందల మంది చనిపోయారో ప్రజలు మర్చిపోలేదు. అలాగే ఎన్ని లక్షల మంది కూలీలు కార్మికులు రోడ్ల వెంబడి దేశమంతా నడిచారో ప్రజలు మర్చిపోలేదు. అలాగే 15 లక్షల రూపాయలు ప్రతి అకౌంట్ కి మేము వేస్తాం అధికారంలోకి వస్తే అని ఎన్నికల ముందు ప్రచారం చేసి 2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రూపాయి కూడా ప్రజలకు చెందనటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ యొక్క పాలన చూసి జనం గమనిస్తా ఉన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు దేశంలో. నరేంద్ర మోడీ వచ్చాక 2 కోట్ల కాదు కదా 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలన్నీ పీకే పని పెట్టుకున్నారు. అదేంటనంటే ప్రైవేటైజేషన్ చేయటం, ప్రభుత్వ ఆస్తులన్నింటినీ చవకగా కొన్ని కంపెనీలకి వాళ్ళకి ఇష్టమైనటువంటి కంపెనీలకి లేదా వాళ్ళకి విరాళాలు ఇస్తున్నటువంటి కంపెనీలకి పారిశ్రామిక వేత్తలకి తక్కువ రేట్లకి వాళ్ళ ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కబ్జా చేయటం అనేటువంటి పనిని మోడీ గారి ప్రభుత్వం చేస్తా ఉన్నది. తంగినేని చెరువు శుభ్రత పనులను త్వరగా పూర్తి చేయాలని నగర కమిషనర్ అరుణ అధికారులను ఆదేశించారు. గంగినేని చెరువులో పేర్కొన్న గుర్రపు టెక్కును తొలగించే పనులను నగర కమిషనర్ అరుణ ఆదివారం తనిఖీ చేశారు. చెరువులో ఓవైపుగా గుర్రపు డెక్క పేరుకుపోవడం వ్యర్థాలు చేరడంతో జేసీబీ సహాయంతో తొలగించే పనులను జరుగుతున్నాయి. పనులు జరుగుతున్న తీరును కమిషనర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. దుర్గంధం నివారించడానికి ఓడర్ కంట్రోల్ పౌడర్ వేయాలన్నారు. పనులు త్వరగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజాపాలన అందించి అలుపెరగని రాజకీయ నేతగా చంద్రబాబు నాయుడు సేవలు అందించారని, అయితే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయించడం పిరికి పంద చర్య అని టీడీపీ నేతలు తెలిపారు. శనివారం రాత్రి చిత్తూరు జిల్లా తెల్లగుండ్లపల్లి మండలంలో మాజీ కార్పొరేటర్ వసంత్, నాయకులు కిరణ్ శాంతియుతంగా కొవ్వొత్తుల నిరసన ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఒక విజన్ ప్రకారం రాష్ట్రాన్ని అన్ని విధాలా చంద్రబాబు అభివృద్ధి చేశారని, అయితే రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడును అరెస్టు చేయించి రాక్షసానందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా, 14 సంవత్సరాల ప్రతిపక్ష నేతగా మచ్చలేని పాలన చంద్రబాబు నాయుడు అందించారని, కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తన కక్ష సాధింపు ధోరణిలో భాగంగానే చంద్రబాబును అరెస్టు చేయించారని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా 2024 ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం తథ్యమని ఈ సందర్భంగా వారు జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మండల నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలని సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సత్యం ప్రసాద్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర శిక్షలు పనిచేస్తున్న పార్ట్ టైం ఇన్స్పెక్టర్లకు ప్రభుత్వం కంటి తొడుపు చర్యగా 23% జీతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిందని, కానీ ప్రస్తుత జీవన ప్రమాణానికి అనుగుణంగా మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. 2016లో అప్పటి ప్రభుత్వం 7,000 ఉన్న జీతాన్ని 14,205 రూపాయలకు పెంచిందన్నారు. 2016 నుంచి గత 8 సంవత్సరాలుగా నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నా జీతం మాత్రం పెరగలేదన్నారు. చాలీ చాలని జీతంతో జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఖాళీగా ఉన్న ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ పోస్టులను సబ్జెక్ట్ టీచర్లుగా
మార్చేశారని దీంతో కళాత్మక విద్య పోస్టులు నిర్విర్యం అయిపోయిందన్నారు టీసీసీ లోయర్ హైయర్ పేరుతో ఆర్ట్ క్రాఫ్ట్ శిక్షణ పొందుతూ వేలాది మంది నిరుద్యోగులుగా మారుతున్నారని ప్రభుత్వం కళాత్మక విద్యను కనుమరుగు చేస్తోందన్నారు సమగ్ర శిక్షణ రాష్ట్రవ్యాప్తంగా 5000 మంది పార్ట్ టైం ఇన్స్పెక్టర్లుగా పనిచేస్తున్నారని ఇందులో 70% మంది 40 ఏళ్లు పైబడిన వారే ఉన్నారన్నారు కళాత్మక విద్యను నమ్ముకొని జీవనం సాగిస్తున్న పార్ట్ టైం ఇన్స్పెక్టర్లకు మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలని కోరారు ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో ఎమ్మెల్సీలు ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు జైన్ సంఘం ఆధ్వర్యంలో ప్రజలకు ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు వారికి అవసరమైన సేవలను నిరంతరాయంగా చేపట్టడం జరుగుతోందని జైన్ సంఘం నాయకులు సుభాష్ జైన్ తెలిపారు ఆదివారం చిత్తూరు నగరంలో జైన్ సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల నుండి ప్రజలు ఉచిత కంటి వైద్య పరీక్షలు చేయించుకునేందుకు జైన్ ప్రార్థనా మందిరానికి చేరుకున్నారు ఉచిత కంటి వైద్య పరీక్షల అనంతరం సుభాష్ జైన్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి నెల 4వ ఆదివారం ప్రజల సౌకర్యార్థం ఉచిత కంటి వైద్య పరీక్షలు నిరంతరాయంగా నిర్వహించడం జరుగుతోందని ఇందులో భాగంగా కంటి వైద్యం కావాల్సిన ప్రజలకు తిరుపతిలోని ఎన్వి అరవింద్ హాస్పిటల్ డాక్టర్ల చేత ఆపరేషన్ కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు కంటి ఆపరేషన్కు అవసరమైన అన్ని ఏర్పాట్లను జైన్ సంఘం ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఉచితంగా చేపడుతున్నామని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు కంటి పరీక్షలకు వచ్చే ప్రజలు తప్పనిసరిగా ఆధార్ కార్డు జిరాక్స్ సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు గత నెలలో దాదాపుగా 103 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు ఆపరేషన్లు కూడా చేయించామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు ప్రజాధనాన్ని దోచుకునే వ్యక్తి జనం మధ్యలో తిరుగుతుంటే జనానికి సేవ చేసిన వ్యక్తి జైల్లో ఉండడం ఆవేదనకు గురి చేస్తోందని తిరుపతి టీడీపీ నేతలు తెలిపారు టీడీపీ రిలే నిరాహార దీక్షలో భాగంగా 100 మందికి పైగా ముస్లింలు ఆదివారం టీడీపీ నేతలకు తమ సంఘీభావాన్ని తెలియజేశారు నారా హమారా టీడీపీ హమారా అంటూ ప్లకార్డులను ప్రదర్శించి తమ మద్దతును తెలిపారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ముస్లింల కోసం ఎన్నో పథకాలు తీసుకువచ్చారని చంద్రబాబు నాయుడును రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా అరెస్టు చేయించడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర శ్రేయస్సు లక్ష్యంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన చంద్రబాబుపై ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా తెలుగుదేశం పార్టీతో పాటు ముస్లిం నేతలు భయపడే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని రానున్న 2024 ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు అక్రమ అరెస్ట్ కావించి ఆయన మరి రాజమహేంద్రవరం జైల్లో పెట్టి రిమాండ్కి పంపించి మళ్ళా ఇప్పుడు కస్టడీకి తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వానికి మరి ఒక సైకోపాలన తలపించే విధంగా ఉందని కూడా ఈరోజు రాష్ట్రమంతా కూడా మరి జగన్ అనుకొని దూషిస్తున్నారు మరి అటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్టు అక్రమమని ప్రజలందరూ కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మరి ఆయనకు మద్దతు తెలుపుతూ ఆయన అభివృద్ధి చేస్తే ఆయనకు సంకెళ్ళ అనే ఒక నినాదంతో ఈరోజు సాఫ్ట్వేర్ వాళ్ళైతేనేమి చదువుకున్న వాళ్ళైతేనేమి చదువుకోనటువంటి వాళ్ళైతేనేమి ఆయన చేసినటువంటి అభివృద్ధికి ఇదే నా ఫలితము అని కూడా ఈరోజు ప్రజలే బాధపడేటువంటి ఈ పరిస్థితుల్లో మరి తిరుపతి నగరంలో ఉన్నటువంటి మన ముస్లిం సోదరి సోదరులంతా కూడా ఈరోజు తిరుపతి వ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలంతా కూడా రావడం మరి ఈ రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలపడం వారు మరి తెలుగుదేశం ప్రభుత్వంలో పొందినటువంటి మరి బెనిఫిట్స్ అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఈరోజున వాళ్ళంతా కూడా చాలా బాధపడుతున్నారు వారికి మరి ముస్లిం పండుగ రోజున రంజాన్ కానుకలు అయితేనేమి అదేవిధంగా చిరు వ్యాపారస్తులకి 100,000 రూపాయల దాకా సబ్సిడీతో కూడినటువంటి లోన్ అయితేనేమి అదేవిధంగా మరి పెళ్లి కానుకగా కూడా వారికి మరి 50,000 ఇవ్వడం అయితేనేమి ఈ విధంగా
ముస్లిం పలు సహాయ సహాయాలు అందించి ఆయన ముస్లింల మనసులో నిలిచిపోయారంటే ఈ రోజు తిరుపతిలో జరుగుతున్నటువంటి రిలే నిరాహార దీక్ష ఒక నిదర్శనం అని కూడా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మన మహబూబ్ బాషా అదే విధంగా విజయ్ కుమార్ వారి ఇరువురు ఆధ్వర్యంలో తిరుపతిలో ఉన్నటువంటి నగర మహిళల ముస్లింలంతా కూడా సోదరి సోదరులంతా పాల్గొన్నారు రంగురంగుల గాజులు ఆప్రికాట్ ఫలాలు వట్టివేరు కురువేరు రోజా మాలలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆదివారం మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకు అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణల మధ్య స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి వారి ఉత్సవ మూర్తులను ప్రత్యేక వేదికపై ఆసీనులను చేసి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు ముందుగా విశ్వక్షేలరాధన పుణ్యాహవచనం ముఖ ప్రక్షాళన ధూప దీప నైవేద్యం చత్రచామర వ్యజన దర్పణాది నైవేద్యం రాజోపచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం ఇతర అధికారులు పాల్గొన్నారు నారాయణాయ విద్మహే వరప్రార్థి